హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్స్ 1365కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను వివో T2X మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఎవరైతే 12,000 రూపాయల లోపు సో బడ్జెట్ 5G మొబైల్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేసాను, అక్కడి నుంచి ఈ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి 6G గురించి. సో ఇదేంటి 6G, ఇంకా 5G పూర్తిగా రోల్ అవుట్ కాలేదు, అప్పుడే 6G అంటే? అవును, మరి చైనా వాళ్ళు కుదురుగా ఉండరు కదా, సో వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు. చైనాకు సంబంధించిన ఒక కంపెనీ ఈ 6G సంబంధించి ఆల్రెడీ ఆన్ రోడ్లోకి అయితే వచ్చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ట్రాక్ అయితే ఎక్కేసిందంట, వాళ్ళు టెస్టులు కూడా అయితే జరుపుతున్నారు. బట్ ఒకసారికి టెస్టులు జరుపుతున్నారు కాబట్టి 6G కూడా త్వరలో వచ్చేస్తుందంటే కాదు, దీన్ని 2030 వరకు అయితే అలాగా దాచుంచుతారన్నమాట. ఇంకా ఉన్నాయి ఇలాంటి చాలా దాచుంచారనమాట. ఒకేసారి మార్కెట్లోకి తీసుకొస్తే మనల్ని దోచుకోవడానికి కుదరదు కాబట్టి తొందరగా తీసుకురారనుకోండి. సో ఇప్పుడు వరకు మనం గిగాహర్ట్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు 5G కూడా మన గిగాహర్ట్స్ మీదే రన్ అవుతుంది. ఈ 6G వచ్చేసరికి టెరాహర్ట్స్ THG మీద అయితే ఈ టెక్నాలజీ మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా సో తెలుస్తుందనమాట. ఇక్కడ వచ్చేసరికి అప్ టు 100 GBPS వరకు అయితే చేరుకుందంట, అంటే 1 TB 1000 అయ్యేసరికి 1 TB అవుతుంది అనమాట, 1000 GB వచ్చేసరికి. మరోసరికి ఇది మనకి 100 GB/s వరకు అయితే చేరుకున్నట్టుగా తెలిసింది. అంటే ఒక మూవీని మనం డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ సెకండ్ కూడా పట్టదనమాట. సో ఇంకా బిలో సెకండ్లోనే మనకు మూవీ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇంత స్పీడ్ని అయితే క్యాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ 2030 వరకు వెయిట్ చేయాల్సిందే ఈ 6G మనం చూడాలంటే. సో ఇంకా నెక్స్ట్ చూస్తే ICICI బ్యాంక్ కస్టమర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ICICIకి సంబంధించిన డేటా బ్లిజ్ అయితే జరిగినట్టుగా తెలుస్తుందనమాట. ఇక్కడ వచ్చేసరికి 3.6 మిలియన్ సెన్సిటివ్ ఫైల్స్ అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుందనమాట. సో ఇక్కడ ఓన్లీ అకౌంట్ హోల్డర్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషనే కాకుండా ICICIకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ICICI బ్యాంక్ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఫుల్ నేము, బర్త్ డేటు, హోమ్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఐడీస్, పాన్ కార్డ్ డీటెయిల్స్. సో ఈ విధంగా మొత్తం అన్నీ అయితే లీక్ అయినాయి అంట. ఇది చాలా పెద్ద బ్రిచ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్తో ఏం జరుగుతుందో తెలియదు. అలాగే ICICIలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు చూసావా, వీళ్ళ డీటెయిల్స్తో పాటు ఆల్రెడీ జాబ్ కోసం అప్లై చేసిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్కి అలాగే ప్రమోషన్కి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా అయితే లీక్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ డేటా అంతా మనకి క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ క్లౌడ్ ఫైల్స్ ఇప్పుడైతే లీక్ అయినాయి అనమాట. డిజిటల్ ఓషియన్, ఇది న్యూయార్క్ బేస్డ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. వీళ్ళ దగ్గర నుంచి మరి డేటా అయితే లీక్ అయిందంట. మరి ఇది ఎక్కడ దాకా వెళ్ళి చేరుకుంటుంది, దీనికి ఇప్పుడు ICICI ఎలాంటి భద్రతను కల్పించి వాళ్ళ కస్టమర్లు కాపాడుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ICICI నుంచి మీకు ఏమైనా మెసేజ్లు వచ్చినా కాల్స్ వచ్చినా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి టెక్నోపోవా వీ ఫోల్డ్, ఈ ఫోల్డింగ్ మొబైల్ సంబంధించిన ప్రీ బుకింగ్ ఆర్డర్స్ని అయితే 27వ తారీఖు నుంచి తీసుకోబోతున్నారు. సో ఇక్కడ వచ్చరికి దీని ప్రైజు 888 పెట్టారు, అంటే 88,888 రూపాయలు అంట. ఇంత ముందు వస్తుంది 77,777 రూపాయలు అని చెప్పేసి మనకి లీక్స్ వచ్చినాయి. అయితే ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళలో ముందు ప్రీ బుక్ చేసుకున్న 10 మంది లక్కీ విన్నర్స్కి వచ్చేసరికి ఈ టెక్నోకి సంబంధించిన ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ని ఇస్తారంట. దగ్గర దగ్గర 90,000 రూపాయల మొబైల్ ఇస్తున్నప్పుడు మనకి టెక్నో TWS అంటే వాటి ప్రైస్ ఎంత ఉంటుంది, అందులో కూడా లక్కీ విన్నర్లు 10 మందిని తీస్తారంట. అసలు ప్రీ బుక్ నుంచి జరగడమే ఎక్కువ అనుకుంటుంటే. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి ChatGPT నుంచి, ChatGPT మనిషిని మించిపోయి రాబోయే రోజుల్లో మనిషికి పని లేకుండా చేస్తుందని చెప్పేసి మనకి చాలా కథనాలు అయితే వస్తూనే ఉన్నాయి కదా. అయితే US చెందిన కొన్ని యూనివర్సిటీస్ దీని మీద అధ్యయనం చేస్తూ ఒక ఎగ్జామ్ అయితే పెట్టారు. ఇది వచ్చరికి మనకి అకౌంటింగ్ సంబంధించిందంట. మ్యాథమెటికల్ ప్రాసెస్ లో మనిషి కన్నా ChatGPT ఇది వెనకబడినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఈ ఎగ్జామ్ లో పాల్గొన్న సో వీళ్ళొసరికి 76.7% ఎగ్జామ్లో పాస్ అయితే ChatGPT ఒకసారికి 47.4% మాత్రమే స్కోర్ అయితే పొందినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ChatGPT యొక్క పనితీరు ఆకట్టుకునే విధంగా ఉంది అని చెప్పేసి యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ChatGPT నుంచి మనం చాలా శిక్షణ అయితే నేర్చుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఈ ఎగ్జామ్లో ఇది బాగానే పార్టిసిపేట్ చేసింది, కానీ ప్రస్తుతం మనకున్న థీరీలో అయితే ఇది పార్టిసిపేట్ చేయలేదన్నట్టుగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ డేంజర్ మాత్రం పొంచి ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ARM. సో ARM అనగానే మనకి కోర్స్ అయితే గుర్తొస్తుంటాయి అనమాట. ARM కోర్స్ అయితే మనం చూస్తూ ఉంటాం చాలా మొబైల్ ఫోన్స్లోను, అలాగే కంప్యూటర్ చిప్సెట్లోను మనం ఈ ARM కోర్స్ని అయితే చూస్తుంటాం. సో మేము అందరికీ కోర్స్ మేమే కదా సప్లై చేసేది, మేమెందుకు సెమీ కండక్టర్ని తయారు చేయకూడదని చెప్పేసి ARM భావించినట్టుంది. రాబోయే రోజుల్లో మనకి కంప్యూటర్కి సంబంధించి మొబైల్ ఫోన్స్కి సంబంధించిన సెమీ కండక్టర్స్ని డైరెక్ట్గా ARM తీసుకురాబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుందనమాట. సో ఆల్రెడీ దీని మీద అయితే వీళ్ళు
బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా అయితే స్టార్ట్ చేశారంట. సో చూడాలి మరి వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది. ఆర్మ్ కోర్స్ అనేసరికి వీళ్ళు ఆప్టిమైజేషన్ వీళ్ళు తగ్గట్టుగా సెమీ కండక్టర్లో సెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ట్విట్టర్ తెంగరోడ్ గురించి, అదేనండి మన ఎలన్ మాస్క్. సో అలా అంటున్నానని మీరేం సీరియస్గా తీసుకోవచ్చు, నాకు కూడా ఆయన ఇంట్రెస్టే. కాకపోయినా ఆయన ట్విట్టర్ని తీసుకున్నప్పటి నుంచి చేసే తింగర్ పనులు భలే వెరైటీగా అయితే ఉంటాయి. రీసెంట్ డేస్లోనే మనకి 21వ తారీఖున అనుకుంటా, సో ఎవరైతే బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారో అప్పటి వరకు బ్లూ టిక్ లెగసీని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు అందరికీ, అంటే అందులో సెలబ్రిటీస్, విఐపీస్, పాలిటీషియన్స్, సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్లూ టిక్ మార్క్ని అయితే తీసేసింది కదా. సో తీసేసి వీళ్ళనైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే కొనుక్కుంటే మళ్ళీ బ్లూ టిక్ మార్క్ ఇస్తా ఉంది. కాకపోతే కామన్ మ్యాన్ లాగా సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ ఆలోచించారు, పాతపోయింది బ్లూ టిక్, అంతేగాని 900 మేము నెలకెందుకు పే చేయాలని చెప్పేసి ధీమాగా ఉంటారు. ఇక్కడ బలైపోయేది కామన్ మ్యాన్సే ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర. వీళ్ళకే ప్రెస్టేజులు, పరువులు, ప్రతిష్టలు అని చెప్పేసి ఆలోచించి ఇలాంటి అయితే కొద్దిగా గొప్ప డబ్బులు పడేసి కొనుక్కుంటారు. కానీ వీళ్ళు ఎందుకు కొనుక్కుంటారు, వీళ్ళు ఎవరు కొనుక్కోరు. సో మళ్ళీ ట్విట్టర్ దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. పొలిటీషియన్స్ అలాగే సెలబ్రిటీస్ మిలియన్లో వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మళ్ళీ బ్లూ టిక్ మార్క్ని అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో చూసారా 900 కూడా వీళ్ళకి అక్కుర్తుపడుతున్నారు, మనలాంటి వాళ్ళేమో. సో చెప్పాను కదా ఇందాడ పరపతి కోసం పాకులాడి, సో అవసరమైతే ఆ బ్లూ టిక్ మార్క్కి డబ్బులు పెట్టేస్తుంటారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మిక్సిడ్ రియాలిటీ హెడ్సెట్ని అయితే తీసుకురాబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇప్పుడు బ్లూమ్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కనుక చూస్తే ఈ మిక్సిడ్ రియాలిటీలో మనకి 2 పోర్ట్స్ అయితే ఉండబోతున్నాయంట. ఒకటి టైప్ సి పోర్ట్, ఇది పవర్ ఇచ్చుకోవడానికి అయితే ఉంటుంది. మరోసారికి ఎక్స్టర్నల్ బ్యాటరీ ప్యాక్ కోసం ప్రొప్రైటరీ మ్యాగ్నెటిక్ పోర్ట్ కూడా అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. ఈ ప్రొప్రైటరీ మ్యాగ్నెటిక్ పోర్ట్ అనేది ఇది వరకు మ్యాక్ బుక్స్లో అట్లా మనం చూసేవాళ్ళం, మ్యాగ్నెట్తో అయితే మనకి ఈ పోర్ట్ అయితే వచ్చేది అనమాట. ఇలాంటి ఒక అటాచ్మెంట్తో అయితే రాబోతుంది. దీనికోసారి మనం ఎక్స్టర్నల్ బ్యాటరీని అయితే అటాచ్ చేసుకోవచ్చు, అంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే అనుకుంటా. సో ఈ బ్యాటరీని అయితే పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ బ్యాకప్ కూడా 2 అవర్స్ అయితే వస్తుందంట. యాక్చువల్గా మనకి ఈ హెడ్సెట్ కాస్ట్ దగ్గర దగ్గర $3,000 వరకు పెట్టబోతున్నారు, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 250,000 దగ్గర దగ్గర అయితే అవుతుంది. ఒకవేళ మన ఇండియాలోకి తీసుకొస్తే దీన్ని ఎంత లేదైనా సరే 350,000 ఎంతో ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా బ్యాటరీని కూడా అమ్ముతున్నారు, అంటే సో దాని కాస్ట్ 50,000 ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి ఆలోచనలన్నీ మనకి యాపిల్కే వస్తుంటాయి ఏంటో. సో దీనికన్నప్పుడు జనాలు పవర్ బ్యాంక్ వాడడానికి ఇష్టపడతారు. సో పవర్ బ్యాంక్ సపోర్ట్ ఉంటుందో ఉండదో. ఇక అలాగే మనకి యాపిల్ iPhone 15 సిరీస్ మొబైల్స్ని అయితే ఇయర్ తీసుకురాబోతుంది కదా. సో 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్ ఇందులో మనకి కెమెరా సెన్సార్ అనేది ఇంప్రూవ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనకు 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్లో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది, కానీ అది సోనీ IMX 803 ఈ సెన్సార్ వాడారు. అయితే 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్లో మనకి సోనీ IMX 903 ఈ సెన్సార్ అయితే వాడబోతున్నారంట. ఇది 1 ఇంచ్ సెన్సారు. సో ఈ సెన్సార్తో రాబోతుంది. ఇది కాకుండా వీళ్ళు ఈసారి అల్ట్రా మోడల్ కూడా తీసుకురాబోతున్నారని చెప్పేసి ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇది ఈ రెండింటి అంటే ఇందులో ఇంకా కెమెరా అనేది ఇంకా పెద్దదైతే ఉండబోతున్నట్టుగా, ఇంకా లార్జ్ కెమెరా ఉండబోతున్నట్టుగా అయితే న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి యాపిల్ ఏం చేయబోతుందో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఇప్పుడు ఛానల్స్ని అయితే తీసుకురాబోతుంట. ఆల్రెడీ మనకు ఛానల్స్ అనేవి టెలిగ్రామ్లో చూస్తున్నాం కదా, అటువంటి ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్లో కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి బ్రాడ్కాస్ట్ కోసం వీళ్ళు ఈ దీని అయితే తీసుకురాబోతున్నారంటే ఈ ఫీచర్ని. ఈ ఫీచర్లో మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండకపోవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. కాకపోతే అందులో పార్టిసిపేట్ చేసే సభ్యులు ఉంటారు కదా, సో వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాదు అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇది పైలట్ వర్షన్ అయితే బయటకు వచ్చింది. సో అంటే ఇంకా బీటా వర్షన్ కూడా బయటకు రాదు, పైలట్ వర్షన్ అయితే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారట. సో ఎప్పుడో టెలిగ్రామ్ తెచ్చేసింది, వీళ్ళు ఇప్పుడు టెస్ట్లు అయితే జరుపుతున్నారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మళ్ళీ మనకి చైనా నుంచే, చైనా మూన్ మీద నివాసం ఉండడానికి, సో వీళ్ళు ఒక 3D ప్రింటింగ్ టెక్నాలజీని అయితే డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడే శాశ్వతంగా ఉండిపోయేలాగా వీళ్ళు ఈ 3D ప్రింటింగ్ ద్వారా అక్కడ నివాసాన్ని అయితే ఏర్పరచుకుంటారు. అంటే ఇల్లులు, బిల్డింగ్లు అలాంటివి అయితే ఈ 3D ప్రింటింగ్ ద్వారా అయితే తయారు చేయాలని చెప్పి అయితే వీళ్ళు భావిస్తున్నారు. సో 2030 నాటికి వీళ్ళు ఆస్ట్రోనాట్స్ని మూన్ మీదకి అయితే పంపించాలని చెప్పి చైనా అయితే చూస్తుందంట. యాక్చువల్గా మనకి భూమి నివాసానికి మించిన వేరే గ్రహం అయితే లేదనమాట. ఇక్కడ అన్ని వసతులు అంటే అన్ని వసతులు ఉన్నాయి. కాకపోతే ఈ భూమిని మనం వీలైనంత వరకు ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేసి మిగిలిన గ్రహాల వైపు చూస్తున్నాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఉండాలని చెప్పి, అరే దీన్నే బాగు చేసుకొని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని లేదు మనకి. అందుకే అంటారు అందరం దాక్షణ పొలం అంటారా, కాదు ఇప్పుడు తీయన అయిపోయింది అనమాట. సో ఎక్కడో మూన్ మీద అక్కడ మనిషి జీవించడానికి ఉపయోగపడే నీరు ఉండదు, గాలి ఉండదు, అలాగే గ్రావిటీ ఉండదు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళే ఉండాలని చెప్పేసి సైంటిస్టులందరూ వింత ప్రయోగాలు అయితే
చేస్తున్నారా? ఆ ప్రయోగాలు ఏదో భూమిని కాపాడడానికి చేస్తే భూమి మీద నివాస యోగం ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ S24 Ultra, ఈ మొబైల్ లో ఈ బ్యాటరీకి సంబంధించి ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు శాంసంగ్ వచ్చేసరికి కొత్త సెల్స్ మీద అయితే వర్క్ చేస్తుందంట. మనకి ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇందులో యూజ్ చేసే బ్యాటరీ ఉంటుంది కదా, అందులోని సెల్స్ ని యూజ్ చేసి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్స్, అలాగే ల్యాప్టాప్స్, అలాగే మొబైల్ ఫోన్స్లో ఈ బ్యాటరీస్ని వాడాలని చెప్పి చూస్తున్నారు. ఈ టెక్నాలజీని అయితే వాడాలని చూస్తున్నారు అనమాట. ఈ టెక్నాలజీ వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్యాటరీని ఇంకా స్పీడ్గా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ సెల్స్ అయితే ఇందులో మనం సపరేట్గా జోడించవచ్చు అనమాట. అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా పెంచవచ్చు అనమాట. సో అందువల్ల వీళ్ళు ఈ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ రాబోయే S24 Ultra మనం ఈ టెక్నాలజీని చూడగలమో లేదా అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.